పురిటి నొప్పులతో పడుతుంది. దాన్ని ఏంటంటే ఎదగక నడిపించే బాధ్యత మనలాంటి వాళ్ళందరూ కూడా బాధ్యతగా ఉండి, మనం ఇప్పుడు ఏంటి కూటమి వచ్చింది కాబట్టి కొద్దిగా అన్ని రకాలుగా సపోర్ట్ ఇచ్చి, మన ప్రజలు కూడా సపోర్ట్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసుకోవాలి. ఈ ట్రాఫిక్ 2-3 రోజులు చూస్తుంటే ఏదో విషయాన్ని డైవర్ట్ చేస్తుంటే ఎప్పుడు కూడా ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా ఏదో ఒక విషయాన్ని డైవర్ట్ చేయాలంటే ఇలాంటి విషయాలు ముందర పెడితే ప్రజలు దీని మీదే చూస్తారు, కానీ అసలు విషయాన్ని మర్చిపోతారు. రైట్, లక్ష్మీనారాయణ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మంత్రి రాయపాటి అరుణ్ గారు ఉన్నారు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. అరుణ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. యా సో ఏంటి అరుణ్ గారు, ఈ ఎపిసోడ్ ఎపిసోడ్ ని ఎలా చూడాలి? అసలు ఏంటి ఒక ఒక రాజ్యసభ సభ్యుడి మీద ఆరోపణలు, మరి పూర్తిగా పార్టీ ఆయనకి అండగా, ఆయన ఉన్న పార్టీ పూర్తిగా అండదండలు అందిస్తున్న పరిస్థితి కనపట్లేదు. కానీ ఇప్పుడు మనతోటి ప్యానల్లో పాల్గొన్న వైకాపా ఎమ్మెల్యే ఎవరైతే చంద్రశేఖర్ గారు ఉన్నారో, మేమందరం ఆయనకు అండగా ఉన్నాం, ఆయన మీద ఉద్దేశపూర్వకంగానే ఈ విధమైనటువంటి వండి వార్చుతున్నారు వార్తలు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సార్ నా వాయిస్ క్లియర్ గా ఉందా? వినిపిస్తుందండి, మాట్లాడండి. సార్ మొదటగా ఈ విషయంలో ఒకటి ఇస్తాము అది తీర్చిద్ది అనడానికి విజయసాయి రెడ్డి గారి ఉదంతం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో. ఎందుకంటే వైసీపీకి ముందు ఇట్లాంటి సంస్కృతి అనేది ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో లేదు. వైసీపీయే ఈ వ్యక్తిగత జీవితాలను తీసుకొచ్చి రాజకీయాల్లోనూ మీడియాలోనూ దుష్ప్రచారం చేసి దాని ద్వారా లబ్ధి పొందడం అనే అంశాన్ని ఫస్ట్ స్టార్ట్ చేసింది వైసీపీ. గతంలో నారా భువనేశ్వరి గారి గురించి అసెంబ్లీ సాక్షిగా వల్లభనేని వంశీతోటి ఇష్టారీతిగా మాట్లాడించిన మాటలు కానివ్వండి, అలాగే సభల సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి, అట్లాగే ఇవాళ ఇంతకు ముందు మన ప్యానల్లో ఉన్నటువంటి గౌరవనీయులైనటువంటి ఎర్రగొండపాలెం శాసనసభ్యులు తాటిపత్రి చంద్రశేఖర్ గారికి నాకు కూడా మీ ఛానల్లో ఎన్నో సందర్భాలు ఇదే డిస్కషన్ జరిగింది. ఆయన ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి దేశాయి గారి పెళ్లి ఎపిసోడ్, అలాగే ఇప్పుడున్నటువంటి అన్నా లెసినోవా గారి పెళ్లి ఎపిసోడ్ కు మధ్యలో జరిగినటువంటి కొన్ని సందర్భాలను కూడా ఈయనే ప్రస్తావించి మాట్లాడిన విధానం మనం చూసాం. ఇప్పుడు తటిసారి నాక బెట్టు పోని మాటలు అనేది అధికారం అనే అహంకారం దిగితే గానీ వీళ్ళకి తప్పు చేసాం అన్న విషయం అర్థం కాదని కూడా బహుశా ఇప్పటికైనా బుద్ధి వచ్చిన సంతోషం నిజంగానే. తాటిపత్రి చంద్రశేఖర్ గారు మాట్లాడిన మాటలు గతంలో మాట్లాడుతూ సంతోషించి ఉండేదాన్ని వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు అధికారం దిగిపోయిన తర్వాత ఇవాళ మాట్లాడుతున్నారు. ఓకే, ఇప్పటికైనా సరే రియలైజ్ అయ్యారు, హ్యాపీ, ఫస్ట్ విషయం ఇది. రెండోది వాళ్ళ వ్యక్తిగత రిలేషన్స్ ఎవరు ఎలా ఉన్నా, ఇప్పుడు శాంతి గారి ఎపిసోడ్ లో విజయసాయి రెడ్డి గారి యొక్క ప్రభావం అనేది ఉందా లేదా అన్నది మనకు అనవసరం. వాళ్ళంతటి వాళ్లే ఒక బాబు జీవితాన్ని తీసుకొచ్చి 10 మందిలో పెట్టారు కాబట్టి రేపు పొద్దున ఆ అబ్బాయి భవిష్యత్తు అనేది ప్రశ్నార్థకంగా మారింది కాబట్టి మీడియాకో మాకో మీకో ఎవరికి ఎలాంటి నిరూపణలో ఆధారాలు చూపించాల్సిన అవసరం వాళ్ళెవరికి లేదు. కానీ ఆ పిల్లోడి భవిష్యత్తుకి ఒక దారి చూపించాల్సిన అవసరం అయితే ఉంది. ఆవిడ ఒక వ్యక్తి తన ఆ బాబుకు తండ్రి అని చెప్పేసి చెప్పిన తర్వాత అతను వచ్చి నేను కాదని చెప్పి చెప్పడం వల్ల ఆ బాబు భవిష్యత్తు అనేది వాళ్ళ ప్రశ్నార్థకంగా మారింది. పైగా మీడియా కూడా కనీసం ఆ పిల్లాడి మొహానికి మాస్క్ కూడా వేయకుండా డిస్ప్లే చేస్తుంది. అది మాత్రం నిజంగానే బాధ అనిపిస్తున్న విషయం. దయచేసి ఈ గైడ్ లైన్స్ మాత్రం పాటించాలి. ఆ పిల్లాడికి ఏ పాపం తెలియదు అసలు ఇందులో, ఈ రాజకీయాలతో కానివ్వండి ఈ రిలేషన్స్ తో కానివ్వండి ఆ పసిబిడ్డకి ఎలాంటి సంబంధం లేదు. ఆ బాబుని బడ్జెట్ లో పెట్టద్దు. ఆ పిల్లాడి భవిష్యత్తుకి నిజంగానే ఒక సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఇవాళ ఈ సంఘటనలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఉంది డెఫినెట్ గా. ఆ పిల్లాడి తండ్రి ఎవరు అనేది ఆ పిల్లాడికి నిర్ధారణ ఇవ్వాలి, అంతే. మిగతా మాకెవరికి అవసరం లేదు, మాకు మీకు ఎవరికి అవసరం లేదు. రెండోది, మూడో విషయము, ఉదంతాలు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు డిఎన్ఏ టెస్ట్ల ద్వారానే గనక ఆధారాలు నిరూపణ చేయాలి అనుకుంటే, ఇప్పుడు విజయసాయి రెడ్డి అనే వ్యక్తి పెద్ద వ్యక్తి కాబట్టి నాలుగు పెద్ద ఛానల్స్ వచ్చి నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అనగానే ఇప్పుడు ఆయన డిఎన్ఏ టెస్ట్లు అడుగుతున్నారు. రేపు పొద్దున మిమ్మల్ని నన్ను నాలుగు యూట్యూబ్ ఛానల్స్ వచ్చి మీరు కరెక్ట్ కాదు మీరు కూడా డిఎన్ఏ టెస్ట్లు కావాలని చెప్పేసి ఇంకొక నలుగురు వచ్చి అడుగుతారు, మనం కూడా బడ్జెట్లకు వెళ్దామా? ఇది కరెక్ట్ సంస్కృత సమస్య. ఎవరైతే ఆధారాలు లేకుండా దుమారు ఏదైతే దుమారం ఎత్తి పోస్తూ ఉంటారో నాయకుల మీదో లేదంటే సమాజంలో కొన్ని విషయాల మీద పోరాటం మంచో చెడో తర్వాత విషయం, అసలు వాళ్ళ వ్యక్తిగత జీవితాలతోటి వాళ్ళ పుట్టుకతులతోటి మనకు అసలు సంబంధమే లేదు. ఎవరు నలుగురు అడిగారు కదా అని చెప్పేసి డిఎన్ఏ టెస్టుల ద్వారా నిరూపించుకోవాల్సిన అవసరం కూడా విజయసాయి రెడ్డి గారికి లేదు. మనకి మీకు నిరూపించాల్సిన అవసరం లేదు, బట్ ఆ తల్లికి ఆ బిడ్డ ఆ బిడ్డకి ఆ తల్లి వాళ్ళ క్లారిటీ అంతే. అదే అది వారి వ్యక్తిగతమే కదా అరుణ్ గారు, ప్యూర్లీ వాళ్ళ వ్యక్తిగతం సార్. అది దాన్ని తీసుకొని వచ్చి దాన్ని ఏదో పెద్ద ఎపిసోడ్ గా చిత్రీకరించి రాష్ట్ర మొత్తం దేశం మొత్తం తెలియాల్సిన అవసరం లేదు కదా అది అసలు. లేదు సార్, అసలు అవసరమే లేదు. ఎందుకంటే గతంలో మన వ్యక్తిగత జీవితాల గురించి మన నాయకుల యొక్క వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడడం మనం ఎంత బాధపడ్డామో ఇవాళ వాళ్ళు కూడా అట్లాగే బాధపడతారు. ఆ రోజు మన గురించి మాట్లాడడం తప్పు అని క్వశ్చన్ చేసింది మనం, ఈ రోజు మాట్లాడడం మన దగ్గర రైట్ లేదు వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి. కానీ
వాళ్ళు చేసిన ఉదంతమే కాబట్టి ఇదంతా కూడా ఇవాళ ఆ రోజు దానికి వాళ్ళ ప్రతి రివెంజ్ లాగా చేస్తారు డెఫినెట్ గా. ఎందుకంటే వాళ్ళ ఛానల్స్ లో ఆ రోజు అభిమాన నాయకుల్ని తిట్టినప్పుడు ఇవాళ వీళ్ళు అనుకూల ఛానల్స్ డెఫినెట్ ఇదే చేస్తాయి, టిట్ ఫర్ టాట్ లాగా. తప్పదు ఇక పడాలి మీరు, అది అందులో ఇంత సందేహం ఏమీ లేదు. ఇంకొక విషయం ఏంటి అంటే, ఇప్పుడు మనం మెయిన్ గా చర్చించుకోవాల్సిన అంశం ఏంటి అంటే, ఎంటర్మెంట్ భూములన్నీ కూడా కొన్ని రకాల వ్యక్తులకి వీళ్ళ రిలేషన్స్ మూలంగా ఒక ఉద్యోగిగా ఆవిడని లోబరుచుకోనో లేదంటే ఒక నాయకుడిగా ఈతను లోబరుచుకోనో కొన్ని అన్యాక్రాంతం అయ్యాయి, తక్కువ ధరలకి ప్రభుత్వ భూములు చేతులు మారాయి, విల్లాలకు విల్లాలే పేర్లు మారిపోయాయి అని చెప్పేసి ఈ విషయం ద్వారా మనకు బయటికి తెలిసిన అంశం. ప్రధానంగా మనం చర్చించుకోవాల్సింది రాష్ట్రానికి అలాగే ఇప్పుడున్న పార్టీలకి ప్రభుత్వానికి అవసరమైన విషయం ఇది. అలా ఎన్ని భూములు మారాయి, విజయసాయి రెడ్డి అనే వ్యక్తి ఇలా ఎన్ని డిపార్ట్మెంట్ లో ఇట్లాంటి రిలేషన్స్ కొనసాగించి ఇట్లా తప్పుడు పనులకు పాల్పడ్డాడు, ప్రజల సంపదని ఈ రకంగా ఎంతమంది ఉద్యోగులు నాయకులను వల్ల వేసుకొని వీటన్నింటి ద్వారా దోచుకొని తిన్నారనే దాని మీద వాళ్ళు చర్చ జరగాలి. అలాగే ఇన్వెస్టిగేషన్ కూడా దీని మీద జరగాలి. వాళ్ళ వ్యక్తిగత జీవితాలు, వాళ్ళ రిలేషన్స్, వాళ్ళ కుటుంబం గురించి మాకు సంబంధం లేదు వీటన్నింటికి. అలాగే ఎలా ఇంతమంది వైసీపీ నాయకుల యొక్క హెరాస్మెంట్ కి తట్టుకోలేక ఎంతమంది మహిళలు ఇట్లాంటి ఇబ్బందులకు లోనయ్యారు, వీటన్నింటి గురించి మనం చర్చించుకోవాల్సిన అంశం అంతే తప్ప ఇది నాకు తెలిసినంత వరకు వ్యక్తిగత జీవితాల గురించి అనేది ప్రస్తావన పదే పదే చేసుకోవడం అనేది నిజంగానే ఇప్పుడు విజయసాయి రెడ్డి అండ్ వైసీపీ పార్టీ చేసిన తప్పే. దానికి సంబంధించి వాళ్ళ ఒక విషయంలో దొరికారు, ఒక రోజు దాని గురించి చర్చించాం, కానీ అది శృతి మించకూడదు అన్నది నా ఉద్దేశం సార్. రైట్ అలాగే ఇంకొకటి కూడా మనం మాట్లాడుకోవాలి, వైసీపీ నుంచి ఎవరినైనా పాయింట్అవుట్ చేయాలి, బయటకు గెంటాలి అనుకుంటే గతంలో మనం ఒకసారి ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు, కోట శ్రీధర్ రెడ్డి గారు, అలాగే కోటమిట్టి శ్రీధర్ రెడ్డి గారు, అలాగే ఉండవల్లి శ్రీదేవి గారి విషయంలో ఏ ప్లాన్ అయితే అప్లై చేశారో, బిఫోర్ వాళ్ళని బయటకు గెంటడానికి ముందుగా ఫోన్ ట్యాపింగ్లని, వేరే వాళ్ళకు ఓట్లు వేశారని, లేదంటే వివిధ డబ్బులు డబ్బులు వ్యక్తులతో కమ్ముడుపోయారని డబ్బులు తీసుకున్నారని ఇలాంటి తప్పుడు ఆరోపణలు ఏవైతే ముందు పార్టీ నుంచి బయట నుంచి స్టార్ట్ చేసి దాన్ని పార్టీకి ఆపాదించి బయటకు గెంటారో, ఇవాళ విజయసాయి రెడ్డి గారి విషయంలో కూడా అలాంటి ప్లాన్ ఎస్టాబ్లిష్ అవుతోంది. మనం ఇది ఐడెంటిఫై చేయాలి ఒకసారి. ఎందుకు ఎవరికి ఉంటుంది మేడం అవసరం, ఎవరికి ఉంటుంది విజయసాయి రెడ్డి గారిని బయటికి పోవడం? అందులో పార్టీ ఓడిపోయిన పరిస్థితుల్లో ఎందుకు ఉంటుంది? ఒకవేళ మళ్ళీ పార్టీ వాళ్ళ పార్టీ గెలిచే పరిస్థితులు ఉంటాయి. దీనిలో ఒక విషయం మర్చిపోతున్నాము, మనం దీనిలో ఒక విషయం మర్చిపోతున్నాం. ఏం మర్చిపోతున్నాం అంటే తొందరలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఈడీ కేసులు అనేవి కోర్టులో హీరింగ్ రాబోతున్నాయి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ శ్రీకృష్ణ జన్మస్థానానికి గనక పోతే పార్టీ పగ్గాలు ఎవరు చేపట్టాలి, పార్టీ లీడర్షిప్ ఎవరు తీసుకోవాలి అన్న దాని మీద ఎవరికైనా సరే చర్చ జరిగింది, ఎవరికైనా ఆశ ఉంటుంది ఒక పార్టీకి అధ్యక్షుడిగా. ఓకే రైట్ దీంట్లో ప్రధానంగా రైట్ అరుణ్ గారు మీ దగ్గర టెక్నికల్ ఇష్యూ వచ్చింది, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ప్రసాద్ గారు